హలో అండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను చెప్పే కలర్స్ మీకు బాగా పనికొస్తాయని అనుకుంటున్నాను యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను ముందుగా మీకు చెప్పే విషయం ఏమిటంటే నేను ఈ వీడియోస్ని ఎటువంటి జూతాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడి పందాలని ప్రోత్సహించడానికి కానీ నేను ఈ వీడియోలు చేయట్లేదండి నేను ఈ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే మన పురాతన శాస్త్రం కుక్రట శాస్త్రాన్ని ముందు తరాల వారికి అందించడానికి దీనిని విశదీకరించడానికి మాత్రమే దీని గురించి చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను దయచేసి జోదాలు వేయకండి పందాలు వేయకండి చట్టరిచ్చే నేరం అది ఇక రెగ్యులర్గా చెప్పేదేనండి నేను ఇక రెగ్యులర్గా ఏం చెప్తాను కలర్ అప్డేట్ గురించి చెప్తాను కలర్ ఐడెంటిఫికేషన్ కోసం చెప్తాను ఇంకా అదే మళ్ళీ కలర్ ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్గా తెలిసి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మీ కోడి ఏ రంగు ఉందనేది మీరు తెలుసుకునే ఉండాలి అలా తెలుసుకొని మీరు బరిలో దింపగలిగితేనే మీరు వియ్యాలు సాధించగలరు అలా తెలుసుకోగలిగితేనే నేను చెప్పే టైమింగ్స్ మీకు ఉపయోగపడతాయి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యం అండి చాలా చాలా అంటే చాలా ముఖ్యం మన కోడిలో ఎన్ని రంగులు ఉన్నాయి ఒకటి ఉన్నాయా రెండున్నాయా మూడు ఉన్నాయా మూడు రంగులు ఉన్నాయా రెండు రంగులు ఉన్నాయి ఒక రంగు ఉందా అది కరెక్ట్గా తెలిసి ఉండాలి అలా తెలిసినప్పుడే మనం వేరే రంగు మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది కరెక్ట్ రంగు తెలుసుకున్నప్పుడు ఇంకా అదే మేము మెయిన్ చెప్పే విషయం మీకు అదే ఇంకా ఫ్రెండ్స్ ఇక జాముల్లోకి వెళ్ళిపోదామండి జాముల్లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు డేట్ అండి పది పదకొండవ నెల రెండు వేల ఇరవై రెండు అండి గురువారం అండి పది పదకొండు రెండు వేల ఇరవై రెండు గురువారం అండి ఇవాళ ఇక జాముల్లోకి వెళ్ళిపోతే ఒకటవ జాము అండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గెలిచే రంగులండి నెమలి కాకి కోడండి నెమలి కాకి కోడండి మీరు అది గమనించండి నేను చెప్పేది డేగ చూపులు లేవు దీంట్లో పింగళ చూపులు లేవండి కాకి నెమలి కోడండి నెమలి కాకి కోడి కాకి నెమళ్ళలో వేసుకోండి కోడిచూపు ఉన్నాయి చాలా బాగా పనిచేస్తాయి కాకి నెమళ్ళలో చూపు ఉండాలా తోకలో కానీ రెక్కలో కానీ మెళ్ళలో కానీ చూపు ఉండాలండి చాలా బాగా పనిచేస్తుంది మీరు అది గమనించాలి ఇంకా వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి డాగ పెంగళాలండి డాగ పెంగళాలు ఓడిపోతాయండి మైలాలు ఓడిపోతాయండి అబ్రాసులు ఓడిపోతాయండి మీరు అది గమనించాలా మీరు డాగపెంగళాలు మైలాలు అబరాసులు ఓడిపోతాయండి మీరు అది గమనించాలా ఎర్ర పెంగళాలు ఓడిపోయే రంగు మైలాలు చూసేసుకోండి ఇంకా రెండవ జాముకు వస్తే ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ జాములో గెలిచే రంగులు కోడి పింగళ కోడి కాకి కోడి కాకులు కాకులు తక్కువండి కొంచెం కాకుల దూరంగా ఉంచుకోవడం మంచిది కోడి పింగళాలు కోడి కాకులు పింగళా కాకులు లేదా కాకి ఇలా వేసుకోగలిగితే మీకు మంచి విజయాలు అండి ఇంక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి డాగా నెమలి అండి డాగా నెమలి అంటే ఎర్ర డేగలు అదే ఎర ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు మీకు ఓడిపోతాయి అన్నమాట నెమళ్ళు ఓడిపోతాయి డాగలు ఓడిపోతాయి చూసేసుకోండి ఇంకా మూడవ జాము వచ్చేసి పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒకటే ఇరవై నాలుగు నిమిషముల వరకు ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కాకి డాగా పింగళ అండి కాకి డాగా పెంగళ తెలుపు చూపు ఉండకూడదండి కోడిచూపు తెలుపు అంటే కోడిచూపు ఉండకూడదండి రెక్కల్లో కానీ తోకలో కానీ మెడ మీద కానీ ఏకహీతతే ఏకలోపల కానీ మీకు తెలుపు ఉండకూడదు ఆ తెలుపు ఉంటే కనుక మీకు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి ఇక మీరు వేసుకోవాల్సిన రంగులు ఏంటి కాకి డాగలు డాగ పెంగళాలు డాగలో శుద్ధ కాకులు వేసుకోవచ్చండి మీకు చాలా బాగా పనిచేస్తాయి ఇంకా ఓడిపోయే రంగులు నెమలి కోడి అండి నెమలి కోడి అంటే కోడి నెమలు ఓడిపోతాయండి నెమళ్ళు ఓడిపోతాయి మీరు చూసేసుకోండి మళ్ళీ గట్టి నెమళ్ళు అవి దూరంగా ఉంచుకుంటే మంచిది అవి గెలుస్తాయా లేదా అనేది వాటి వాటి ప్రతిమను బట్టే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసేసుకోండి ఇంకా నాలుగవ జాము అండి నాలుగవ జాము ఒకటే ముప్పై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఒకటే ముప్పై ఐదు నుంచి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అండి ఇది నాలుగవ జాము ఈ నాలుగవ జాములో పెంగళ నెమలి డాగ అండి పెంగళ నెమలి డాగలు గెలుస్తాయండి ఈ పెంగళ నెమలి డాగలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదండి తెలుపు ఉండకూడదు ఎక్కడ తోకలో మెడలో రెక్కల్లో ఈకలేపితే పైన లోపల ఎక్కడా తెలుపు ఉండకూడదండి తెలుపు ఉంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు ఈ గెలిచే రంగుల్లో మీరు పింగళాలు వేసుకోవచ్చు అబ్రాసులు వేసుకోవచ్చు మైలాలు వేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తాయి లేదా నెమల పెంగళాలు వేసుకోవచ్చు చాలా బాగా పని చేస్తాయి లేదా డాగ పెంగళాలు వేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తాయి మీకు నెమలు వేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా వచ్చేసి ఓడిపోయే రంగులండి కోడికాకులు అండి కోడికాకులు ఓడిపోతాయి తెలుపు రంగు కోళ్ళు ఓడిపోతాయి తెలుపు రంగు కోళ్ళు ఓడిపోతాయి గట్టి కాకులు ఓడిపోతాయి కోడికాకులు కాకుచూపులో తెలుపు ఉన్నా లేదా తెలుపు చూపులో కాకున్నా ఓడిపోతుందండి ఇక ఐదో జాముకు వస్తే ఆఖర జాము మూడు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు అండి మూడు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు గెలిచే రంగులండి డాగ కోడి నెమలండి డాగ కోడి నెమలండి కోడి డాగలు అద్భుతంగా పనిచేస్తాయి మీరు చూసుకోండి కోడి డాగలు అద్భుతంగా పనిచేస్తే కోడి నెమలు అద్భుతంగా అండి కాకుచూపు ఉండకూడదు నెమలకి మీరు అది చూసుకోండి కాకుచూ కాకుచూపు తక్కువగా ఉండేలా చూసుకోండి మీకు తెల్ల నెమలో విపరీతంగా పోరాడతాయి అండి చాలా బాగా పోరాడతాయి తెల్ల నెమలలో ఇంకా మీకు డాగచూపులో తెల్లయకు ఉండాలండి తెల్ల లేకుంటే చాలా బాగా పనిచేస్తుంది లేదా ఎర్ర నెమలలో కోడిచూపు ఉండాలండి ఇక దాని తిరగలేదండి ఎర్ర నెమలకే కోరుచూపు ఎర్ర నెమలకి కనుక కోడిచూపు ఉంటే చాలా బాగా పనిచేస్తాయండి అసలు అద్భుతం అన్నమాట ఇంకా వీటి మీద ఓడిపోయే రంగులు కాకి పింగళాలండి కాకి అనేవి మీకు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే నల్లబ్బ్రాసులు నల్లకట్ట అబ్రాసులు అండి నల్లకట్ట అబ్బురాసులు ఇంకొచ్చేసి కాకులు పెంగళాలండి పెంగళాలు అంటే బోర మీద మచ్చలు ఉండకుండా చూసుకోండి పెంగళాలు ఓడిపోతాయండి ఇక ఈరోజు వీడియో ముగించే ముందు మరొకసారి ఎప్పుడు చెప్పేదే అండి మళ్ళీ చెప్తున్నాను నన్ను ఏమనుకోవద్దు దయచేసి వీడియో చూసిన వారు నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ నాకు చాలా స్ఫూర్తినిస్తుంది ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి నాకు మంచి అవకాశాన్ని ఇస్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్